ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ చెప్పేయండి ఈ రోజు అయితే వీడియోలో మా సిస్టర్ మ్యారేజ్ సారీస్ నేను మీకు షేర్ చేసుకుంటున్నాను కలెక్షన్ అయితే చాలా బాగుంది స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి చివరిదాకా అండ్ మీకు ఇందులో ఏ సారీ నచ్చిందో కూడా కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాని పక్కన చిన్న బెల్ ఐకాన్ సో ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా సో ఈ శారీస్ అన్ని నేను మ్యాక్సిమం ఖమ్మంలోనే తీసుకున్నాం మ్యారేజ్ కోసం అని చెప్పేసి సో ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట ఈ రెండింటికి ఇదొచ్చేసి మాకు 20,000 పడింది కాస్ట్ అయితే బట్ కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంది మీకు పక్కన పిక్లో కనిపిస్తుంటుంది సిస్టర్ మ్యారేజ్లో కట్టుకుందనమాట సో ఇలా ఉంటుంది మొత్తం శారీ మొత్తం ఇది పళ్ళు ఇది వచ్చేసి మొత్తం పళ్ళు వచ్చేసింది పళ్ళు మొత్తం ఏమో పింక్ వచ్చింది శారీ మొత్తం గ్రీన్ వచ్చేసింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది సో ఇదైతే మేము శారీలోదే మేము సపరేట్గా అయితే తీసుకోలేదు ఇలా మగ్గం వర్క్ చేయించేసుకున్నాం అనమాట ఫుల్ 3x4 హ్యాండ్స్ పెట్టేసుకొని ఇలా మొత్తం బ్లౌజ్ హెవీ బ్లౌజ్ లాగా వర్క్ చేయించేసాం ఇలా మొత్తం అండ్ ఇది వచ్చేసి నెక్ వచ్చేసి ఇలా వచ్చింది ఈ మగ్గం వర్క్కి ఈ బ్లౌజ్కి 4,000 తీసుకున్నారు వాళ్ళు మగ్గం వర్క్కి ఇదైతే ఒక శారీ అండ్ నెక్స్ట్ శారీ అండ్ సేమ్ ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ సో అది ప్యారెట్ గ్రీన్ అయితే ఇది డార్క్ గ్రీన్ కలర్ హాఫ్ అండ్ హాఫ్ శారీ టైప్ హాఫ్ శారీ అనమాట సో హాఫ్ శారీ టైప్ పట్టులో మనకి హాఫ్ శారీగా అంటే చాలా రే దొరకనే దొరకవు అండ్ ఇదైతే ఎంత సాఫ్ట్గా ఉందంటే కట్టుకున్నా కానీ కట్టుకున్న అసలు హెవీగా లేదు కట్టుకుంటేనేమో చాలా రిచ్ లుక్ ఉంది చాలా బాగుంది ఇది కూడా సో ఇది కూడా మేము ఖమ్మంలోనే తీసుకున్నాం ఇది మనకి పైన ఏమో పింక్ వస్తుంది కింద గ్రీన్ వస్తుంది సో పళ్ళు వచ్చేసి పింక్ ఇదంతా పళ్ళు గ్రీన్ చూపిస్తాను ఇట్లా వస్తుంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది కదా హాఫ్ సారీ మోడల్ మనకి పట్టులో అయితే అసలు దొరకనే దొరకవు హాఫ్ సారీ లాగా చాలా నచ్చి తీసుకున్నాము ఇది కాస్ట్ వచ్చేసి 15,000 పడింది అండ్ దీనికి బ్లౌజ్ ఇది కూడా అన్ని మగ్గం వర్కే కానీ ఇది నార్మల్ హాఫ్ హ్యాండ్స్లోనే కుట్టించేసాము ఇలా మిర్రర్ వర్క్ తోటి ఇలా మొత్తం దీనికి వచ్చేసి ఇది 2,000 తీసుకున్నారు మగ్గం వర్క్కి అండ్ నెక్ పీస్ వచ్చేసి ఇలా మనకి బోర్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ నెక్ పీస్ కూడా ఇలానే వచ్చింది బాగుంది కదా ఇది 2,000 అండ్ ఇది వచ్చేసి ఇంకొక శారీ పట్టు శారీస్లో ఇప్పుడు నేను చూపించేయండి పట్టు శారీసే ఇది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది శారీ మొత్తం నెమలి బుటర్స్ వచ్చేసాయి సో షేడెడ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి 20,000 పడింది అండ్ 20,000లో మేము రెండు తీసుకున్నాము ఇదాను ఇందాక చూపించాను కదా గ్రీన్ కలర్ది బట్ ఈ రెండు చాలా అంటే చాలా బాగున్నాయి కట్టుకున్న తర్వాత సో శారీ మొత్తం ఇలానే వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు పింక్ అంతా పళ్ళు వచ్చేసింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ ఇది కూడా మేము శారీలో తీసుకున్నదే విడిగా ఏం తీసుకోకుండా శారీలో వచ్చిన దానికి 3x4 హ్యాండ్స్ పెట్టించేసి మగ్గం వర్క్ చేయించేసాం ఇలా మొత్తం ఫుల్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి నెక్ పీస్ ఇది
దీనికి కూడా 4000 3500 ఏమో తీసుకున్నారు వర్క్ కి. నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ ఇది లైట్ వెయిట్ సారీ, లైట్ వెయిట్ పట్టు. సో ఇది కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది మేము హైదరాబాద్ లో తీసుకున్నాం, విఆర్కే వరమహాలక్ష్మిలో తీసుకున్నాం. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6000 పడింది. సో బోర్డర్ వచ్చేసి గ్రీన్ బోర్డర్ గ్రీన్ అండ్ శారీ మొత్తం ఇలా పింక్ వచ్చింది. అండ్ ఇందులో బ్లౌజ్ పీస్ కూడా సేమ్ గ్రీనే వచ్చింది. చాలా లైట్ వెయిట్ అండ్ కట్టుకున్నా కానీ కట్టుకోనట్టే చాలా ఫ్రీగా ఉందన్నమాట క్లాత్ కూడా. అండ్ ఇదంతా పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఏంటి అంటే వాళ్ళు ఆ శారీలో సేమ్ మాకు పింక్ వచ్చింది. సో పింక్ దానికి కాంట్రాస్ట్ అవ్వదు అని చెప్పేసి విడిగా క్లాత్ తీసుకొని కుట్టించేసాము. ఇది మొత్తం ఫుల్గా వర్క్ బ్లౌజ్కి, మగ్గం వర్క్ చాలా నీట్గా చేశారు వర్క్ కూడా. అండ్ ఇది నెక్ పీస్. సో ఇది కూడా వచ్చేసి ఇది 3500 పడింది మాకు వర్క్, మగ్గం వర్క్కి. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇదైతే ఇంకా సూపర్ అన్నమాట. ఇది కూడా లైట్ వెయిట్ పట్టు. లైట్ వెయిట్ పట్టులోనే మొత్తం ఇలా నెమలి బుటాస్ వచ్చేసాయి శారీ మొత్తం. టూ షేడ్స్లో ఇది లక్స్ గ్రీన్ అంటారు కదా, లక్స్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ సార్, బ్లూ కలర్. ఇది పళ్ళు. మొత్తం శారీ మొత్తం ఇలానే నెమలి పించాలు వచ్చేసాయి శారీ మొత్తం. సిల్వర్లో అండ్ సిల్వర్ కలర్లో అండ్ బ్లూ కలర్లో శారీ మొత్తం ఇలా నెమలి పించాల్స్ వచ్చాయి అన్నమాట. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6000 పడింది, 6000 పడింది. అండ్ దీనికి వర్క్ వచ్చేసి కంప్యూటర్ వర్క్. బ్లౌజ్లో ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే. సో మొత్తం మనకి అది లక్స్ గ్రీన్ కాబట్టి బ్లూ వచ్చిండు బ్లౌజ్. సో ఇది మొత్తం ఇది కంప్యూటర్ వర్క్ అండ్ ఇలా కంప్యూటర్ వర్క్ చేశారు మొత్తం బ్లౌజ్కి. ఇది ఒక్కటే అనుకుంటా నాకు తెలిసి కంప్యూటర్ వర్క్, మిగతా అన్ని మగ్గం వర్క్సే. ఇలా ఫ్రంట్ వచ్చేసి ఇది ఎందుకు అంటే మొత్తం శారీ మొత్తం పికాక్సే వచ్చాయని చెప్పేసి ఇలా మొత్తం బ్లౌజ్కి కూడా ఇలా ర్యాండమ్గా ఉంటుందని చెప్పేసి ఇలా కంప్యూటర్ వర్క్ చేయించేసాం. ఈ కంప్యూటర్ వర్క్ కూడా తక్కువేం తీసుకోలేదు, 2500 తీసుకున్నాం దీనికి కూడా. అండ్ ఇది లాస్ట్ శారీ. ఇది వచ్చేసి ఇది పట్టు శారీ ఏం కాదు, నార్మల్ ఫ్యాన్సీ శారీయే. ఇవేంటి అంటే వాళ్ళు ఫస్ట్ మా సిస్టర్ని చూడడానికి వచ్చినప్పుడు పెట్టారనమాట మా చెల్లికి. ఇది ఫ్యాన్సీ శారీ, రెడ్ కలరు. మొత్తం శారీ మొత్తం ఇలానే మొత్తం వర్క్ ఫుల్ వెయిట్ ఉంది. ఇదైతే ఆల్మోస్ట్ 2 kgs ఉంది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ రెడ్ కలర్ ఇచ్చారు. సో రెడ్ కలర్ ఇచ్చారు కాబట్టి సరి మంచిగా అనిపించలేదని చెప్పేసి మేము వేరే క్లాత్తో తీసుకున్నాము. సో శారీ మొత్తం ఇలా వస్తుంది, ఇలా మొత్తం ఫుల్ ఆల్మోస్ట్ మొత్తం ఇచ్చేసారు శారీ మొత్తం ఇలానే ఇచ్చేసారు. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6000, సారీ 5000.
అండ్ ఇదేమో వేరే బ్లౌజ్ అంతకుముందు వేరే శారీ మీద ఉన్నదాన్ని దీనికి కాంట్రాస్ట్గా ఉంటుంది కదా బాగుంటుంది కదా అని చెప్పేసి అని ఈ బ్లౌజ్ వాడుతున్నాము. ఇది నార్మల్ ఆ శారీలో వచ్చేసింది, వేరే శారీకి ఇలానే డిజైన్ వచ్చేసింది మొత్తం. సో ఇవన్నమాట మా సిస్టర్ మ్యారేజ్ వెడ్డింగ్ శారీస్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏ కలర్ శారీ నచ్చిందో కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సీ నెక్స్ట్ వీడియో. బై బై.